అగైన్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. సో నాకు ఈరోజు స్పెషల్ ఏంటంటే మా అమ్మాయి ఈరోజు ఈ ఫంక్షన్కి వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మనము ఈరోజు నిజంగా ఇంత ఆనందంగా ఈ సాయంకాలం ఇక్కడ కలవడం చాలా హ్యాపీగా ఉంది. దీనికంతా మెయిన్ కారణం ఎవరు? మన బాహుబలి నరేంద్ర కుమార్ గారు. అంటే ఆయనే కాదు, ఆ బ్యాచే బాహుబలి బ్యాచ్. 1986 సివిల్, నాకంటే 3 ఇయర్స్ జూనియర్స్ వాళ్ళు. నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు. మేము 4 ఇయర్స్ డిగ్రీ చదివాం. నిజంగా మీ అందరికీ తెలుసు. సరే, మన కాలేజీకి, మన కాలేజీ డ్యూ టు వేరియస్ రీజన్స్ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు, సరే, నేను ఒక 10 ఏళ్ళ కిందట వాళ్ళు అంటే కాలేజీకి బాగుపరుస్తామనే ఆ ఫీలింగ్ లేదు జనాలకి అప్పుడు ఎవరికి కూడా. ఎందుకంటే అల్యూమిని మీట్ అంటే మనం అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని ఎంజాయ్ చేయాలి, మనం అందరం ఎట్లా ఏమి అని ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి అలా చేసుకున్నారు. ఏదో ధైర్యం ఉందానంటారు కానీ నా సార్కు చాలా ధైర్యం ఉంది. బిజినెస్ చేశారు సారు. సార్ ఈరోజు చాలా పెద్ద హైట్లో ఉన్నారు. ఉండడమే కాదు, దానగుణంలో కానీ అన్నిట్లో, అంటే మనం చదివిన కాలేజీకి మనకు చాలా చేశారు సారు. సార్ ఇప్పటికి 15 లక్షలు ఇచ్చారు. మామూలుగా ఎంత డబ్బులున్నా ఎవరెవరు, సారు చాలా గొప్పతనం. సొంతంగా డెవలప్ అయ్యి 10 మందికి జాబ్స్ ఇచ్చి సారు డెవలప్ కావడం కాదు, చుట్టూ సారు తెలుసా? ఇప్పుడు సారు నిజంగా బాహుబలి లాగా దిగాడు. చూడండి, చూసారా వెహికల్స్ సారు? ఇది మనం ఊహించుకోలేము. అట్లా సారు డెవలప్ కావడమే కాదు, చుట్టూ సారుకు సపోర్టర్స్ ఉన్నారు. సార్ అందరినీ కలిసి డెవలప్ అయినారు సారు. ఇక్కడ చాలా మంది స్టేజ్ మీద కొలవలేదు, అక్కడ చూడండి ఒకసారి వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు. సో నరేంద్ర సార్ అడగండి, మీరు ఏదైనా అడగండి, సార్ కూడా చెప్పాలి ఇప్పుడు. సో 9 మంది కమిటీ కూడా యూనిట్గా ఉండి నాకు అన్ని నెలల సపోర్ట్ చేశారు. నేను ఎప్పుడైనా వాళ్ళు అడిగితే నేను కూడా వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. సరే, ఏమైనా మేమంతా యూనిట్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఈ కమిటీ కాకుండా అల్యూమిని మెంబర్స్ చాలా గొప్ప మనస్తత్వం ఉండేవాళ్ళు. మేము రోడ్లు వేస్తా అంటే 1 లక్ష రూపాయలు ఇచ్చాడు ఒక ఆయన. 1 లక్ష రూపాయలు ఇచ్చి రోడ్లు వేస్తా అంటే గురుమూర్తి రాత్రి పడి రోడ్లు వేస్తున్నా, 1.5 లక్ష పంపిస్తున్నా, కావాలన్నా కావాలంటే అడుగు అన్నాడు. అన్న పంపించండి అంటే నెక్స్ట్ డేనే మళ్ళీ 1 లక్ష వచ్చింది. సో అట్లా చాలా చేశాము ఈ కాలేజీకి అల్యూమిని తరఫున. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కాలేజీకి వచ్చి మా కరెంట్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కి మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. సో ఇది ఈ ప్రక్రియ మేము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము కామరాజ్ అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. సో ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ఇలాగనే కంటిన్యూ చేస్తాము. ఎవ్రీ ఇయర్ ఇట్స్ ఒక రిచువల్ లాగా కండక్ట్ చేసి పోయిన సంవత్సరం కేవలం సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మాత్రమే ఇచ్చాము. ఈ సంవత్సరము ఆల్ బ్రాంచెస్ వాళ్ళకి ఇచ్చాము. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి దీన్ని ఇంకా ఇంక్రీజ్ చేసి చాలా గొప్పగా అందరికీ సమానంగా ఇస్తానని చెప్పేసి అని అనుకుంటున్నాను. భగవంతుడు నాకు ఆ శక్తి ప్రసాదించాలని, సో దట్ అందరికీ స్కాలర్షిప్స్ ఇవ్వాలని కోరుకుంటూ, అలానే ఈ కాలేజీ నుంచి పాస్అవుట్ అయ్యి మంచి ర్యాంక్స్ తెచ్చుకొని ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ ఎవరైనా సరే అప్లై చేస్తే వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం మేము ఫర్దర్ స్టడీస్కి కంప్లీట్ స్పాన్సర్షిప్ చేసి ఫీజెస్ పే చేస్తానని ఈ సభాముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. సుమారు 50 మంది పైచిలుకు స్టూడెంట్స్కి ఈరోజు మేము స్కాలర్షిప్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము.